ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్కు విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, సంతాప ర్యాలీలు చేపట్టారు కార్మికులు. బంద్లో భాగంగా సత్తుపల్లి డిపో వద్ద కార్మికులు నిరసనకు దిగారు. బస్సులను బయటికి రాకుండా అడ్డుకోవడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి బంద్కు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సంజీవరావు అందిస్తారు. సంజీవరావు చెప్పండి, ప్రస్తుతం అక్కడ బంద్ ఎలా కొనసాగుతుంది? శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య యత్నం తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం కూడా అట్టుడికిపోతా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఆర్టీసీ కార్మికులతో పాటు ఇతర కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఖమ్మం జిల్లా పరిధిలో ఆరు డిపోల పరిధిలో ఎక్కడ ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళిన దాఖలాలైతే కనిపించట్లేదు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర కార్మిక సంఘాల నేత కూడా బస్సు బస్సులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలతో పాటు ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ శ్రీనివాస్ రెడ్డి మృతి తర్వాత కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తం కూడా ఎక్కడ అన్ని డిపోల పరిధిలో కూడా ఉన్న ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం జిల్లా వ్యాప్తంగా నెలకొనున్నది. బంద్ ప్రభావం మాత్రం సంపూర్ణంగా ఉన్నది. మనుగూరు, అదేవిధంగా కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర, ఖమ్మం, ఈ డిపోల పరిధిలో ఉన్నటువంటి భద్రాచలం డిపోల పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కినటువంటి దాఖలాలు లేవు. దీంతో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నిర్వహించే ప్రయత్నించినటువంటి అప్పటికీ గత రెండు రోజులుగా మాత్రం ఆ తాత్కాలిక ఉద్యోగులు కూడా ఎవరు కూడా వృద్ధులు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీ డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితమైనవి. ఎక్కడికక్కడ కూడా బస్సులు తిరుగుతున్నటువంటి అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యాహ్నం ఏర్పాట్లలో ప్రయాణికులు మాత్రం చేసుకుని తమ యొక్క గమ్యస్థానాన్ని చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఈ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికడం, సంచలనాన్ని దారేయడం కారణంగా ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక ఉత్కంఠ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొనున్నది. ఏ క్షణంలో ఎప్పుడు ఇక్కడ ఏ విధ్వంసకరమైన సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి. అయితే గత రాత్రి శ్రీనివాస్ రెడ్డి యొక్క దహన సంస్కారం చేసినప్పటికీ ఈ రోజు కూడా ఆయన ఒక మృతికి సంస్కారంగా ఈ రోజు కూడా బంద్ నిర్వహించాలని పిలుపునే జరిగింది. ఈ బంద్ యొక్క ప్రభావం మనుగూరు, భద్రాచలం, కొత్తగూడెం హైదరాబాద్ ప్రాంతాల మొత్తం సంపూర్ణంగా ఉంది. అయితే వ్యాపార వాణిజ్య సంస్థలు మాత్రం ఇప్పటివరకైతే ఎక్కడ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వారికి ఆశపడిన తర్వాత యొక్క బంద్ ప్రభావం యొక్క వాణిజ్యపరమైనటువంటి ప్రభావం మీద ప్రభావం చూపుతుందా లేదన్నది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తిలో ఉన్నటువంటి అన్ని డిపోల పడితే అన్ని ప్రాంతాల్లో బంద్ సంపూర్ణ కొనసాగుతుంది. రైట్ సంజీవరావు, థ్యాంక్ యూ.